Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారో తెలుసా? టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం అప్పుడే కసరత్తు మొదలెట్టేశారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్ల మీద నివేదికలు తెప్పించుకుని మరీ ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అదే టైంలో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్న దాని మీద చంద్రబాబు మదనం చేస్తున్నారు. చంద్రబాబు మొదటిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి 1978లో గెలిచారు. అదే సీటు నుంచి 1983లో కాంగ్రెస్ తరఫున మంత్రిగా పోటీపడి అప్పుడే మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో చంద్రబాబు ఎన్నికలలో పోటీ చేయలేదు. ఇక 1989 ఎన్నికల నాటికి చంద్రబాబు కుప్పంకి మకాం మార్చేశారు. దాంతో చంద్రబాబుకు కుప్పంతో వేడని బంధం ఏర్పడింది. ఇవన్నీ ఇలా ఉంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ పార్టీలో కూడా ఉంది. నిజానికి ఈ చర్చ రావడానికి కారణం నానాటికి కుప్పంలో టీడీపీ బలహీనం అవుతుండడమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో లోకలబాడి ఎన్నికలతో సహా అన్నింటినీ కైవసం చేసుకుని బలంగా తయారైంది. దాంతో ఈసారి చంద్రబాబుని ఓడించడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది అన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం సీటు నుంచి బయటపడి వేరే చోటు ఎంచుకుంటారని అంటున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబుని ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయమని కోరుతున్నారట. ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా ఉన్న విశాఖ నుంచి చంద్రబాబు పోటీ చేస్తే 3 జిల్లాల్లో మంచి ఊపు వస్తుంది, పార్టీ కూడా ప్లస్ అవుతుందని సూచిస్తున్నారట. నిజానికి విశాఖ సిటీ టీడీపీకి కంచుకోట, దాంతో చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. కుప్పం సీటుతో పాటు విశాఖ సిటీ నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీకి చంద్రబాబు రెడీ అంటున్నారు. విశాఖ నార్త్ నుంచైనా లేక భీముల నుంచైనా చంద్రబాబు పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి, చంద్రబాబు విశాఖ వస్తే ఉత్తరాంధ్ర మీద వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో.